ఏరా, నువ్వు వెళ్తావు వెళ్ళవా? ఇండియా వెళ్ళే కానుని ఇంకో 2 నెలలు పెంచారా? ఫిబ్రవరి 22 నుంచి ఏప్రిల్ 22 వరకు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకో. ఏయ్, నేనేం చేయాలో నాకు తెలుసు. ఏది రైట్ ఏది రాంగ్ నాకు తెలుసు. ఊరికి విసిగించ, చెప్పిందే మళ్ళీ చెప్పి దాన్ని దెబ్బకు. నీలాంటి చౌకెక్కిన మూర్ఖుల కోసం కానూన్ పెంచారా? అందుకే చెప్తున్నా. సర్లే, నీ ఉచిత సలహా ఆపు. సలహాలు ఇవ్వటం అందరికీ వచ్చురా, కానీ దాన్ని ఆచరించడమే కష్టం. నాకు వీలున్నంత కాలం ఇక్కడే ఉండి పనిచేసుకుంటా. చా, దారిలో నడుస్తుంటే ఎక్కడ పోలీస్ బండి సరైన పడినా ఆ బిల్డింగ్ వెనక్కి ఈ బకాల లోపలికి పరుగు తీస్తావు. అవసరమా ఈ దొంగ బతుకు? అవునరా, ఉన్నాళ్ళు ఇలాగే ఉంటా. పట్టుకున్న రోజు వాళ్ళే పంపించేస్తారు. పంపుతారా? కానీ నువ్వు అనుకున్నంత ఈజీ అయితే కాదు. నెల నుంచి 3 నెలల వరకు జైల్లో పెట్టి 3 పూట్ల చాలీ చాలని కుప్పు తెచ్చి ఊపిరి కూడా సరిగ్గా ఆడదురా. సిగరెట్ పొగ పీల్చుకోలేక చచ్చినా చేస్తావు. ఇక్కడే పూడ్చిపెడతారా నిన్ను? బ్రతికి బయట పడినా గుండు కొట్టించి ఎర్రముద్రేసి పంపిస్తారు. అరే, నువ్వు పుట్టి పెరిగిన ఊరికి పోవడానికి ఎందుకు రాయని ఆలోచిస్తావు? 7 సంవత్సరాల తర్వాత వచ్చిందిరా ఈ కానూన్, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. జరగరాని జరిగి నువ్వు ఇక్కడే చచ్చిపోతే నీ శవాన్ని కూడా పంపిలేవురా ఇండియాకి. ఇవన్నీ నాకు తెలుసురా. నేను పుట్టిన ఊరు వెళ్ళాలి, అక్కడ నా వాళ్ళని చూడాలి, నా ఊరు గాలి పీల్చాలి, నా ఊరు నీళ్ళు తాగాలని నాకు ఉందిరా. కానీ నా తిప్పలు నీకేం తెలుసురా? నా ఫ్యామిలీకి నేను పనిచేసి పంపిస్తే కానీ సంతోషంగా జీవించే పరిస్థితి లేదు. అరే, మన ఇండియాలో కూడా చేతి నిండా పని ఉన్న పరిస్థితి ఉందిరా ఇప్పుడు. ఇక్కడితో పోల్చుకుంటే తక్కువైనా కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి అయితే లేదు. చెడు అలవాట్లు మానుకొని ఇక్కడిలాగా అక్కడ కష్టపడి పనిచేస్తే ఇక్కడికంటే సుఖమైన జీవితం బతకచ్చురా. అవునరా, కానీ కానీ ఏంట్రా? మళ్ళీ ఇండియా వెళ్తే మళ్ళీ తిరిగి రావడానికి వీసా కోసం ఏజెంట్ల చేతుల్లో మళ్ళీ మోసపోవాల్సి వస్తుందిరా. అరే, నువ్వు డబ్బులు పంపించాలన్నా ఫ్రెండ్, బంగారు కొనాలన్నా ఫ్రెండ్, ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పోవాలన్నా ఫ్రెండ్, పోలీస్ చెకింగ్ వచ్చి నెలకి 2 నెలలకి నువ్వు పని మానేస్తే పని వెతికిచ్చేది ఫ్రెండ్, ఆఖరికి నువ్వు వాడే సిమ్ కార్డు కూడా ఫ్రెండ్. ఇన్ని వాటిల్లో సాయం చేసే ఫ్రెండ్స్ ఈ వీసా పంపి సాయం చేయలేరా చెప్పు? ఒకప్పుడు నువ్వు ఇక్కడి ఫ్రెండ్స్తో మా అందరితో టచ్లో లేక ఏజెంట్ దగ్గర వీసా కొనుక్కోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఇప్పుడు ఎక్కడున్నా అందరం టచ్లో ఉండగలుగుతున్నావురా. అది కాక కంపెనీలు ఇప్పుడు ఇండియా నుండి డైరెక్ట్ వీసా ఇచ్చి రప్పించుకుంటారా, చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే వెళ్తే ఓకే, ఇలాగే ఉంటే ఉన్న ఒక్క అవకాశం కూడా పోతుందిరా, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈరోజు ఎంబసీ వెళ్ళి పేపర్ వర్క్ చేసి వీలైనంత త్వరలో టికెట్ బుక్ చేద్దాం. సోదరులారా, మీకు బాధగా చెప్పాలో అవమానంగా చెప్పాలో తెలియడం లేదు. అకామా లేకుండా కోయట్లు ఉన్న వాళ్ళలో 70% మంది మన తెలుగు వాళ్ళే. తప్పటడుగులు వేస్తున్న మీ మిత్రులందరికీ కూడా ఇలాగే కనువిప్పు కలిగిస్తారని ఆశిస్తున్నాం. ఒక్కరు మారినా మా ఈ ప్రయత్నం సఫలమే. దయచేసి షేర్ చేయండి.